మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం మనతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ మరియు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ రాజకీయ పరిస్థితుల్ని పరిణామాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం తెలంగాణ ఫలితాలు కొన్ని రోజుల్లో రాబోతున్నాయి తెలంగాణ ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన భవిష్యత్తులో ఏమైనా ఉంటుందా అంటే డైరెక్ట్ గా అయితే పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఇండైరెక్ట్ గా ప్రభావితం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు అక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు వేరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు వేరు ఇక్కడ ఇంట్రెస్టులు వేరు అక్కడ ఇంట్రెస్టులు వేరు అక్కడ స్కీములు వేరు ఇక్కడ స్కీములు వేరు కానీ ఇక్కడ ప్రజలకు అక్కడ ప్రజలతోటి అక్కడ ప్రజలతోటి ఇక్కడ ప్రజలతోటి సంబంధ బాంధవ్యాలు ఉండటం తోటి కొంత కాంటాక్ట్ ఏర్పడుతుంది దానికి తోడు తెలుగుదేశం జనసేనలు ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ప్రధాన అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఉండి అక్కడ తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయం చేస్తున్న బట్టి జనరల్ గా ఆసక్తి ఏర్పడుతుంది దీని ప్రభావం వల్ల అక్కడ రాజకీయం ఎఫెక్ట్ ఇక్కడ ఏమైనా ఉంటుందా అని చాలా మంది చర్చిస్తున్నారు బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు దానికి ఏం ఉనికి లేదు కదా అట్లాగే కాంగ్రెస్ చాలా మినిమం బీజేపీ చాలా మినిమం ఈ మూడు పార్టీలు అక్కడ ప్రధాన ప్రత్యర్థులు సో అటువంటప్పుడు ఆ మూడు ప్రత్యర్థులు ఆ మూడు పార్టీలకి ఇక్కడ సేల్ అయినప్పుడు ఇక్కడ ఏం జనసేన కూడా ఉంది అక్కడ జనసేన అక్కడ ఉన్న ఒకటి ఇక్కడ ఉన్న పెద్ద తేడా లేదు ఇక్కడ ఏమో 6% ఉంది అక్కడ అది కూడా ఉండదు ఏదో బీజేపీ వెనకాల ఏదో వాళ్ళకి పొత్తులో ఉన్న పార్టీగా వాళ్ళు ఏదో 8 సీట్లలో పోటీ చేశారు సరే అది చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చివరికి జనసేన పార్టీ అభ్యర్థులకి జనసేన అధినేత పవన్ కళ్యాణే వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అట్లాగే బీజేపీ వారికి కూడా ఆయనే వెన్నుపోటు పొడుస్తున్నాడు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అది ఎట్లా అంటే జనసేన క్యాండిడేట్లకి అక్కడ తెలుగుదేశం మద్దతు తీసుకోవాలి కదా చంద్రబాబు గారిని కరెక్ట్గా నామినేషన్ టైంలోనే కలిశాడు కదా కలిసినప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఇంతమంది పోటీ చేస్తున్నారు మీరు బీజేపీ సంగతి ఎట్లున్నా నాకు మద్దతు ఇమ్మని ఆయన అడగాలి కదా కనీసం ఆయన అడిగినట్లుగా ఎక్కడ సమాచారం ఉండాలి పోనీ తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన మనకి సపోర్ట్ చేస్తూ ఉంది మరి మనకి మనం నైతిక ధర్మం ఇక్కడ చేయటం అనేది ఆయన అని అనుకోవాలి కదా ఆయన అనుకోలే పైగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఇండికేషన్స్ ఇచ్చారు అది కాసాని అనేసి ఓపెన్గా అని చెప్పాడు కాంగ్రెస్కి దెబ్బ తగిలింది మనం పోటీ చేస్తే మనం చేయట్లేదని చెప్పి చంద్రబాబు చెప్పాడని చెప్పి దాంతో ఆయన రాజీనామా చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేనతో సంబంధం ఉంది అక్కడికి వస్తే కాంగ్రెస్ కు సపోర్ట్ చేయమని చంద్రబాబు చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది జరుగుతుంది ఈయనేమో బీజేపీ వైపు ఉన్నాడు సో ఇదంతా ఏమైంది వాయు వరసలు లేని రాజకీయం అయిపోయింది ఎస్పెషల్లీ తెలుగుదేశం జనసేన వాళ్ళది చాలా వాయు వరసలు లేని రాజకీయం అంటారు కదా ఆ రకంగా అక్రమ సంబంధాలు రాజకీయాల్లో కూడా అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకు ఎలా ఉంటాయో వీళ్ళిద్దరూ రుజువు చేస్తున్నారు సో దాంతో వాళ్ళిద్దరూ క్రియేట్ చేస్తున్నటువంటి ఇదనమాట ఏది తెలుగు ఏపీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది దానికి తోడు కాంగ్రెస్లో కొన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్ లైక్ తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే ఇంకోళ్ళు మొన్న ఎప్పుడు చూసాను మధు యాష్కి గౌడ్ వాళ్ళు అక్కడ లోకల్గా ఆంధ్ర సెటిలర్స్లో ప్రత్యేకించి కమ్మాస్ ఎక్కువ ఉన్న చోట వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏది మనం మేము కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో జగన్ ఇబ్బంది పెట్టవచ్చు అని ఇండికేషన్ ఇస్తున్నారు దాంతో ఏమైంది అక్కడ కాంగ్రెస్కి ఓటు వేద్దాం అనుకున్నటువంటి వర్గాల్లో కూడా ఎప్పుడైతే చంద్రబాబు గారు ఎంటర్ అయ్యారో లేదా ఎప్పుడైతే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు లేదా కొంతమంది కమ్మా సామాజిక వర్గం వాళ్ళు ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు ఉదాహరణకు రెడ్డిలు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది నాట్ అందరూ ఒకే వైపు పెడతారని నేను అంటలేదు ఎటైనా ఇటైనా వాళ్ళంతా ఓ ఇదేదో తేడా వచ్చేటట్టుంది జగన్ ఇబ్బంది పెట్టేటట్టున్నారు రెడ్లు కానీ జగన్ అభిమానించే బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా ఉంటారు కదా వైసీపీకి సంబంధించిన అనుకూలమైనటువంటి అభిమానులు ఉంటారు కదా వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ చివరికి రాజశేఖర నాకు ఆశ్చర్యం వేసింది మన రేవంత్ రెడ్డి గారు మొన్న ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో నిన్న మొన్న నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదో సర్టిఫికేట్ తీసుకోవడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఉతికారేశాను అన్నాడు అది అంతా ఈ టైంలో అంతకుముందు ఈయనే మా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా డెవలప్ చేశాడని ఆయనే చెప్తూ ఉండే మొత్తం కాంగ్రెస్ ఇంత బ్రహ్మాండంగా చేసిందని ఆయనే చెప్తూ ఉండే మళ్ళీ ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్లు చెప్పి సో ఇవన్నీ వాళ్ళు సెల్ఫ్ గోల్స్ వేసేసుకుంటున్నారు ఒక్కోసారి
ఈ పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఏం ఎఫెక్ట్ ఉంటుంది? ఒకవేళ టీఆర్ఎస్ గెలిచిందనుకోండి, టీడీపీ బాగా నీరసపడుతుంది, బీజేపీ వాళ్ళకి పెద్ద పోయేది లేదు, వచ్చేది లేదు. జనసేన కనుక ఒక చోట కూడా గెలవలేదు, ఒక చోట గెలిస్తే వాళ్ళకి కాస్త ఊపు వస్తుంది. జనసేన అసలు మినిమం డిపాజిట్లు వస్తే రావు, డిపాజిట్లు రాని పరిస్థితి వచ్చింది అనుకోండి, వస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏపీలో మరింత చులకన అవుతుంది, చులకన అవుతుంది కదా. తెలుగుదేశం వాళ్ళకి ఇంకా ఆడుకుంటారు, పవన్ కళ్యాణ్ నీ మొహం నీకేమున్నాయి, నీ 5-10 ఇస్తే చాలు, లేదా 10 అంతకుముందే 10 పరకు ఇస్తే చాలు అన్నవాడు. ఆంధ్రప్రదేశ్ సీట్లు అడ్జస్ట్మెంట్ మరింత పొరుగుగా తక్కువగా వ్యవహారం నడిచే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి లోకేష్ గారు, చంద్రబాబు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కూడా జిందాబాద్ అనే పరిస్థితికి వెళ్తే ఉండొచ్చు టెంపరీగా. ఇది టెంపరీ ఫినామే తప్ప రేపు జనసేన గ్రాఫ్ ఇంకా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. లేదు అతనికి ఏదైనా మంచి సీట్స్ కానీ ఓట్ షేర్ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడ డిమాండ్ అంటే మంచి సీట్లు అంటే ఎన్ని ఎన్నంటే 8లో 4 గెలిచినా చాలు, 50% గెలిచినట్టు కదా. అంతే, లేదు ఒకటి గెలిచినా కూడా కొంత వాల్యూ ఉంటుంది, బట్ ఆ పరిస్థితి ఉన్నట్టుగా ఎవరు చెప్పటం లేదు. ఓవరాల్గా రేపు తెలంగాణ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, టీఆర్ఎస్ గెలిస్తే వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతారు, వైసీపీకి పెద్ద వాళ్ళు గెలిచినా గెలవకపోయినా పెద్ద ఇబ్బంది ఉంది. కానీ టీడీపీ ఎప్పుడైతే కాంగ్రెస్ను బోధన వేసుకుందో వైసీపీకి అనుకూలం ఉన్నవాళ్ళు సహజంగానే దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అంతవరకే ఇక్కడ పరిమితం, ఎందుకంటే జగన్ గారు ఎక్కడ అన్నింటిలో నేలు పెట్టట్లేదు, ఆయన ప్రశాంతంగా ఆయన పైన ఆయన చేసుకుపోతారండి. చంద్రబాబు గారే అన్ని విషయాలను అక్కడ ఇచ్చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎట్లాగో నేరుగానే దిగాడు. ఇక తెలుగుదేశంకి వచ్చేసరికి కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళకి కొద్దిగా ఉత్సాహం వస్తుంది, మేము సపోర్ట్ చేసిన వాళ్ళని గెలిచారు. యాక్చువల్గా నిజానికి టీడీపీ వల్ల వైసీపీ వల్ల అక్కడ రాజకీయాల్లో ఫలితాలు రావు, కాకపోతే వీళ్ళది కొద్దిగా ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ ఫ్యాక్టర్ని ఆధారం చేసుకుని ఈ అభిమానులు ఆ అభిమానులు మాట్లాడుకోవడానికి తప్పితే నిజానికి తెలంగాణలో 4 కోట్ల జనాభాలో ఇట్లా ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10-30 లక్షలు అనుకుందాం మహా అయితే, అంతే కదా మిగతా వాళ్ళందరూ. పైగా అక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి? కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా, కాంగ్రెస్కి అనుకూలమా వ్యతిరేకమా, బీజేపీకి అనుకూలమా వ్యతిరేకమా అనే ఫ్యాక్టర్స్ వస్తే తప్ప చంద్రబాబు జగన్ అన్న కోణం అక్కడ ఉండదు. అసలు అక్కడ వాళ్ళు పార్టీలే ఉండదు కదా. కాకపోతే వీళ్ళు చంద్రబాబు గారు ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకుని, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారనేది ఓపెన్ ఫ్యాక్ట్గా మారింది. ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు అట్లా అన్నారో, తుమ్మల నాగేశ్వరరావు ఒకప్పుడు చంద్రబాబు గారి మనిషి కింద లెక్క కదా, ఆయన కానీ మండవ కానీ వీళ్ళంతా. సో అయి అందువల్ల దీని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అన్న ప్రశ్న వస్తుంది తప్ప లేకపోతే లేదు. బట్ కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం టీడీపీ మరింత కుంగిపోయే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ గెలిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఏదన్నా రాజకీయం చేయొచ్చా అని, కెలకొచ్చా అని చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి ఆటలు సాగకపోయే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఒకరు గెలిచి అధికారంలోకి వచ్చే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ఏమైనా జవజీవాలు పెరుగుతాయంటారా? పెద్ద తేడా ఏముండదు, వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఇక్కడేమి కాకపోతే ఏంటంటే ఊరికే కాస్త తడావుడి చేస్తారు తప్పితే ఇక్కడ వాళ్ళకి ఆ 1% ఓట్లు వస్తేనే గొప్ప. ఎందుకంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది వచ్చేసిన తర్వాత ఇక కాంగ్రెస్కి పెద్ద స్కోప్ లేదు. తెలుగుదేశం వాళ్ళు ఇక్కడైనా పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా 2-3 సీట్లు ఇస్తే ఏదైనా నిలబడితే ఏమన్నా కాస్త ఇది ఉంటుంది తప్ప తెలుగుదేశం ఆ ధైర్యం చేసే పరిస్థితి లేదు. పైగా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి బీజేపీతో కలవాలని చూస్తున్నారు, బీజేపీ వాళ్ళకి మండే అవకాశం కూడా ఉంది ఈ పరిణామాల్లో. అక్కడ కాంగ్రెస్ చేసి ఇక్కడ మమ్మల్ని అడుగుతావా అనేది అవకాశం ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్కి వచ్చే ఇబ్బంది ఏమిటి? అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి బీజేపీని వదిలేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి వస్తాయి తప్ప జగన్ గారికి ఏమి రావు, ఎందుకంటే ఆయన అప్పుడు ఒకే రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఒకే రకంగా ఉన్నాడు కాబట్టి. సో ఆ రకమైన ఇది కూడా ఉండదు, ఇబ్బంది ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ప్లస్ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఇక్కడ పెద్ద తెలంగాణ రాజకీయాల్లో సీట్లు వచ్చినా రాకపోయినా ఇక్కడ ఇక్కడ ఏం పెరిగేది లేదు, పెట్టేది. సో ఆ ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఏ విధంగా ఉండవు, డైరెక్ట్గా ఉండవు, ఇండైరెక్ట్గా వీళ్ళు వీళ్ళ భావజాలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తారు. సపోజ్ అక్కడ టీఆర్ఎస్ గెలిచిందనుకోండి కామ్ అయిపోతారు, అబ్బాయి అసలు మాకేం సంబంధం, మేమేమి సపోర్ట్ చేయలేదని అట్లా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంటుంది. సపోజ్ కాంగ్రెస్ గెలిచిందనుకోండి ఇంకేముంది, జగన్ గారికి ప్రభుత్వానికి కూడా నష్టం అంటారు. కానీ అక్కడే కీలకమైన పాయింట్ ఏంటి, కేసీఆర్ గారు 2వసారి గెలిచిన తర్వాత ఆ పరిస్థితి వస్తున్నట్లు లెక్క.
అంటే ఇప్పుడు జగన్ గారికి కూడా రెండోసారి అవకాశం ఉన్నట్టే కదా. అప్పుడు మూడోసారి అవుతుంది కదా ఆయనది, కేసీఆర్ గారిది మూడోసారి గెలిస్తే, రెండుసార్లు గెలిచాడు మూడోసారి గెలిస్తే, మూడోసారి గెలవకపోతే మూడోసారి గెలవనట్టు అవుతుంది తప్ప రెండుసార్లు గెలిచాడు కదా. సో ఇక్కడ కూడా జగన్ గారికి రెండుసార్లు అవకాశం వస్తుంది కదా. కాంగ్రెస్ గెలిచినా ఈయనకేమి ఆ రకమైన సెంటిమెంట్ ప్రయోగించాలన్న కూడా కుదరదని చెప్పడం కోసం ఆ స్ట్రాటజీ కూడా పెద్ద వర్కౌట్ అవ్వకపోవచ్చు. కాకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఏదో భ్రమ కల్పించడానికి, కేడర్లో భ్రమ కల్పించడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్.